మనీ లాండరింగ్ ఇవి అన్ని కేసెస్. సో వీ హ్యావ్ టు ఎక్విప్ అవర్ సెల్ఫ్ కంటిన్యూస్ ట్రైనింగ్తో పాటు అప్డేషన్ ఆఫ్ నాలెడ్జ్ స్కిల్స్. 20 ఇయర్స్ 30 ఇయర్స్ క్రితం అప్పుడు కైండ్ ఆఫ్ ఇండక్షన్ ఎట్ ద కానిస్టేబులరీ లెవెల్ పీపుల్ వేర్ 10th, 8th pass. కానీ ఇప్పుడు యూ సీ ద ఫ్రెష్ బ్యాచ్ బీటెక్స్ ఎంటెక్స్. సో వీఆర్ హ్యావింగ్ ఎ వెరీ గుడ్ రిసోర్స్. అసలు సందీప్ గౌరవం చేయవలసిందిగా కోరుతున్నాను. సంవత్సరంలో మన యావత్ భారతదేశంలో 214 మంది పోలీసులు విధి నిర్వహణలో భాగంగా వారి ప్రాణాలను అంకితం చేయడం జరిగింది. వారి యొక్క పేర్లను ఒక పుస్తకంలో బంధించి వాళ్ళందరినీ మనం గుర్తు చేసుకోవడానికి వాళ్ళ పేర్లను స్మరించుకోవడానికి ఈ పుస్తక టోలీ అనేది తీసుకురావడం జరిగింది. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సిఏఆర్ శ్రీ నాగేశ్వర్ని ఆహ్వానిస్తున్నాను సార్. శ్రీ అంకిత్ ఐఏఎస్ అడిషనల్ కలెక్టర్ లోకల్ పోలీస్ గారు, అలాగే అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీ కోటేశ్వర సార్ గారు, అడిషనల్ డీసీపీ జలంలో శ్రీ బస్వారెడ్డి సార్ గారు, అలాగే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్లందరూ అమరవీరు స్థూపం దగ్గర సిద్ధంగా ఉన్నారు. శత్రుమూకల పతనం ప్రతి అమరవీరుడి కథనం. సేవ కూడా ప్రజల ప్రశాంత జీవన కారకుడ, ఆశయమే ఇంధనమై మండిన కాగడ, దేహం కన్నా దేశం విన్నాని, ప్రాణం కన్నా త్యాగం విన్నాని, విద్యుగ్రహములో అసలు భాషల స్ఫూర్తిదాయకుడ. నిజామాబాద్ జిల్లా నుంచి
తమ ప్రాణాలను విధి నిర్వహణలో భాగంగా అర్పించిన వారిని ఒక్కసారిగా గుర్తు చేసుకుందాం. ఎం లింగారెడ్డి గారు, సిఏపి నిజామాబాద్, బి సోమరాజు గారు, టీసీ 677 నిజామాబాద్, ఫైర్ సర్వర్ హెడ్ కానిస్టేబుల్ 632 నిజామాబాద్, ఏ రామచంద్ర గారు, టీసీ 476 నిజామాబాద్, మహమ్మద్ బషీరుద్దీన్ గారు, టీసీ 314 నిజామాబాద్, మహమ్మద్ బౌద్ గారు, టీసీ 661 నిజామాబాద్, బి గణేష్ గారు, టీసీ 365 నిజామాబాద్, బి నర్సయ్య గారు, టీసీ 637 నిజామాబాద్, ఎన్ అంజయ్ గారు, టీసీ 197 నిజామాబాద్, పి రామచంద్ర గారు, ఏఎస్ఐ నిజామాబాద్, కేఎస్ గంగాధర్ గారు, టీసీ 1500 నిజామాబాద్, ఎంఏ గోపాల్ గారు, ఏఎస్ఐ నిజామాబాద్, ఎన్ శంకర్గౌడ్ గారు, టీసీ 1530 నిజామాబాద్, మహమ్మద్ జహంగీరుద్దీన్ గారు, ఏఆర్టీసీ 1432 డిస్ట్రిక్ట్ రైల్వే నిజామాబాద్, గంగాధర్ గారు హోంగార్డ్ ఆఫీసర్ 88, సీతారాం గారు హోంగార్డ్ ఆఫీసర్ 91, ఎంఏ మొయిన్ జూనియర్ కమాండో 113 గ్రేహాన్ ఈ విక్టర్ ఎస్ఐపి గారు. మన జిల్లా నుంచి ఈ పోలీసు అమరవీరులందరూ తమ ప్రాణాలను మనందరి కోసం విధి నిర్వహణలో భాగంగా త్యాగం చేయడం జరిగింది. అలాగే పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులందరినీ కూడా అమరవీరుల రూపం దగ్గరికి వెళ్ళి నివాళులు అర్పించడానికి అందరినీ సాధారణంగా ఆహ్వానిస్తున్నామండి. మీరందరూ వచ్చి ఒక్కసారి అమరవీరుల స్థూపం దగ్గర అమరవీరులకి నివాళులు అర్పించవలసిందిగా కోరుతున్నాం. తర్వాత సీతారాం హోంగార్డ్ ఆఫీసర్ 91 గారి కుటుంబ సభ్యులు కాదు, ఇది ఎంటైర్ కంట్రీలో దిస్ డే ఈజ్ అబ్జర్వ్డ్. The brave police officers who have sacrificed their life in the line of the duty, in their remembrance, we remember their sacrifices for the nation. So it is a opportune moment to see the problems which are faced by the police officers on day-to-day basis in the line of the duty. Civilian police, in the civilian areas lo we have civilian police force. Atlage border ki ikkada border areas ki velte other places lo we have the paramilitary forces, CRPF gaani, రాష్ట్రీయ రైఫల్స్ కానీ, బీఎస్ఎఫ్ కానీ. లాస్ట్ మంత్ ఛత్తీస్గఢ్లో ఒక నక్సల్ ఎన్కౌంటర్ జరిగింది, అక్కడ కూడా సిఆర్పిఎఫ్ పోలీస్ ఆఫీసర్, అక్కడ కానిస్టేబుల్స్ చనిపోయారు. సో ఎవ్రీడే వీఆర్ సీయింగ్ దాట్ పోలీస్ ఆఫీసర్స్ ఆర్ ఫేసింగ్ డిఫరెంట్ ఛాలెంజెస్. ఇక్కడ సివిలియన్ పోలీస్కి ఛాలెంజ్ వేరే ఉంటుంది, క్రైమ్ కూడా వేరే ఉంటుంది. యూ హ్యావ్ టు ఫేస్ విత్ ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్రైమ్. అక్కడ బార్డర్లో అక్కడ ఆర్మ్డ్ ఫోర్సెస్, మిలిటరీస్, ఎయిర్ ఫోర్స్ నేవీ, ఇది ప్రాబ్లం వేరే ఉంది. బట్ హియర్ మర్డర్, రేప్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్రైమ్స్ ఆర్ దేర్, యాంగిల్స్ ఆర్ డిఫరెంట్. So, no less than any other armed force. దీంతో పాటు ఇప్పుడు క్రైమ్ ఆల్సో చేంజింగ్, ద ప్యాటర్న్ కూడా ఇప్పుడు చేంజ్ అవుతున్నది. అంతకుముందు ట్రెడిషనల్ క్రైమ్స్ వేర్ దేర్, థెఫ్ట్, రాబరీ, మర్డర్. ఇప్పుడు క్రైమ్
changing its shape and pattern in the form of cyber crime gaane, cyber terrorism. Most of the crime are happening on the dark web, money laundering, even any cases. So we have to equip ourselves, continuous training to part of, updation of knowledge skills. 20 years, 30 years kritam appudu the kind of induction at the constabulary and 8th pass, 10th pass. Kaani ippudu, you see the fresh batch, BTECs, MTECs. So we are having a very good resource pool undi. Trained officers, equipped officers to handle the problem of the 21st century, the crime. Deento paatu ikkada in our state Telangana, ikkada Telangana rashtramlo inka oka very serious problem, serious threat, which is jeopardizing our youths. The workforce, the youth is the future of the nation, but most of the youths ippudu narcotics, drug abuse, ivanni they are involved in those type of things. So we have to address that thing also, narcotics angle lo, this drugs, ganja, ivanni that has to be taken care with the swift approach. And time to time we have to improve our training performance, the fitness, ivanni, so that we will be able to challenge the situation which is coming in our way. You all have done a commendable job, and I congratulate you all. And once again we remember all the police officers who have sacrificed their lives for the mother nation. Thank you all.